హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు బతువా పూరి చేస్తున్నాను. బతువా అంటే కలుపు మొక్కలు అని అర్థం. దీంట్లో మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. బతువా, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి కుక్కర్లో వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనికి తగినంత ఆటా, సాల్ట్ వేసి కలుపుకోవాలి. బతువా పూరి రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.